हाय स्टूडेंट्स, हाय स्टूडेंट्स, वेलकम टू अवर चैनल केएमएस ट्यूटोरियल। ఈరోజు మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ చూడండి స్టూడెంట్స్, వాట్ ఈస్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్? అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఎందుకు మనం క్లాసిఫై చేయాల్సి వచ్చింది ఏంటి అనే దానికోసం మనం గమనం చూసినట్లయితే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది పీరియాడిక్ టేబుల్. మనకి సెవెంత్ చాప్టర్ టెన్త్ క్లాస్ లో చూడండి, ఏ మెడికల్ షాప్ కంటైన్స్ ఏ వాస్ట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్. The shopkeepers find difficult or impossible to remember all the names of medicines that he has. అంటే మనం చూడండి స్టూడెంట్స్, ఒకసారి మనం ఆల్రెడీ మెడికల్ షాప్కి వెళ్ళినట్లయితే ఆ మెడికల్ షాప్లో వాస్ట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే మనం షాప్ కీపర్ జస్ట్ మనం ఏ మెడిసిన్ తడుగుతామో ఆ మెడిసిన్ ఇమీడియట్గా తీసివ్వడానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట. అతనికి ఈజీగా ఇస్తాడు మనకు, అతను అతనికి చాలా డిఫికల్టీగా ఉన్నప్పుడు కూడా అది ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాడు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, మనకు అది ఏ విధంగా ఇచ్చేయడానికి అవకాశం ఉంది అంటే మనకి చూడంగానే మెడికల్ షాప్ చూడంగానే చాలా మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఆ మెడిసిన్స్ లో నుంచి అతను మనం అడిగిన వెంటనే చాలా ఫాస్ట్ గా తెచ్చిచ్చేదానికి చాలా వరకు ట్రై చేస్తారు కదా. కాబట్టి చూడండి, ఎందుకంటే ఉదాహరణకి ఇది మెడికల్ షాప్, ఈ మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మెడికల్ షాప్ లో ఇక్కడ ఉంటుంది మెడిసిన్స్, చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్. ఈ మెడిసిన్స్ అన్నింటిని ఏం చేస్తాడు అతను అని దాన్ని గమనించినట్లయితే, ఈ మెడిసిన్స్ ఒక అరేంజ్మెంట్ లో ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకో ఉంటాడు. ఇక్కడ ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకున్నప్పుడు ఈజీగా మనం ఏమైతే అడుగుతామో ఆ మెడిసిన్ సంబంధించి దాన్ని ఇమీడియట్ గా చాలా ఫాస్ట్ గా తెచ్చేదాన్ని ట్రై చేస్తాడు. ఓకే, అందువల్ల ఏంటంటే అతనికి చాలా వరకు ఈజీగా టైం అనేది సేవ్ అవుతుంది. సో ఆ విధంగా ఒక అరేంజ్మెంట్ అనేది కావాలి. అదేవిధంగా మనం బిగ్ బజార్కి వెళ్ళామనుకోండి, ఆ బిగ్ బజార్ లో కానీ చూస్తే ఏమైనా బిగ్ బజార్ లో ఉన్నటువంటి ఏమైనా ఐటమ్స్, ఆ ఐటమ్స్ కూడా ఏం చేస్తారు మనకు అక్కడ వాళ్ళు ఒక ఆర్డర్ లో నీట్ గా ఎక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఏమున్నాయి, సెకండ్ ఫ్లోర్ లో ఏమున్నాయి, ఆ విధంగా అన్ని ఒక అరేంజ్మెంట్ ఆర్డర్ అనేది ఏర్పాటు చేసుకో ఉంటాడు. సో ఈ విధంగా మనకి ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ ఒక దగ్గర ఒక్కొక్క దానికి సంబంధించిన ఒక్కొక్క దగ్గర అంటే ఏర్పాటు చేసి ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఏంటంటే ఒక అసలు ఒక ఫ్లాట్ లో అరేంజ్ చేసుకో ఉంటారు. సో మనకి ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ స్టార్టింగ్ మాత్రం సపరేట్ గా వెళ్తాం. సో అదేవిధంగా మెడిసిన్ ఏవైనా కానీ, ఈ విధంగా మెడిసిన్ షాప్ కావచ్చు, ఈ యొక్క బిగ్ బజార్ లో ఈ ఫ్రూట్స్ కానీ అవి ఏవైనా కానీ ఐటమ్స్, వాటి అన్నింటిని ఒక అరేంజ్మెంట్ ఆర్డర్ లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈజీగా వాటిని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఎలిమెంట్స్ కూడా, సో అన్నింటిని అబ్జర్వ్ చేసినట్టు మనం కానీ ఈ ఎలిమెంట్స్ అనేటివి కూడా మనకి చాలా ఎలిమెంట్స్ అనేటివి మనకు ఉంటాయి కాబట్టి ఆ ఎలిమెంట్స్ ని ఏ విధంగా అరేంజ్మెంట్ లో చేయాలి, ఒక ఆర్డర్ లో ఎలా మెన్షన్ చేయాలి అనే దానికోసం కొంతమంది సైంటిస్టులు ఏంటంటే వాటిపైన ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ ది అబవ్ అబ్జర్వేషన్స్ యూ అండర్స్టాండ్ దట్ ఫర్ ఎనీ సిస్టమ్ ఇన్వాల్వింగ్ సెవరల్ థింగ్స్ ఏ పర్టికులర్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ దోస్ థింగ్స్ ఈజ్ ఎసెన్షియల్. సో ఒక అరేంజ్మెంట్ ఆర్డర్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఈవెన్ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ ది ఎర్లియస్ట్ టైమ్స్ సైంటిస్ట్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు క్లాసిఫై ది అవైలబుల్ ఎలిమెంట్స్ ఆన్ ది బేసిక్స్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్. సో వాటి యొక్క ఎలిమెంట్స్ ని ఆ సైంటిస్ట్ వాటి యొక్క ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని వాటిని కూడా మనకి ఏంటంటే ఒక అరేంజ్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఒకసారి నీడ్ ఫర్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్. సో ఎందుకు మనకు అవసరమైంది అని చూసినట్లయితే రాబర్ట్ బాయిల్ స్టార్టింగ్ మొట్టమొదటిసారిగా ఎలిమెంట్ డిస్కస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బాయిల్ డిఫైన్డ్ అన్ ఎలిమెంట్ యాజ్ ఎనీ సబ్స్టెన్స్ దట్ కెనాట్ బి డికంపోజ్డ్ ఇన్ టు ఏ ఫర్దర్ సింపుల్ సబ్స్టెన్స్ బై ఏ ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజెస్. సో మనం ఫిజికల్ కావచ్చు, ఫిజికల్ గా కానీ కెమికల్ గా కానీ వాటిని డీకంపోజ్ చేయడానికి వీలైనటువంటి సబ్స్టెన్స్ ని మనం ఏమంటామంటే ఎలిమెంట్ అంటాము అనేటువంటి విషయాన్ని ఈ రాబర్ట్ బాయిల్ అనే సైంటిస్ట్ 1661 లోనే కనుగొనడం జరిగింది అనమాట. సో దాన్ని మనం ఏమన్నామంటే డీకంపోజ్ చేయడానికి వీలు ఉండదు, ఆ దాన్నే ఎలిమెంట్ అని చెప్పాడు ఎవరు రాబర్ట్ బాయిల్. అట్ హిస్ టైమ్ అబౌట్ 13 ఎలిమెంట్స్ వేర్ నౌన్, అటువంటి సిచ్యువేషన్లో అప్పుడు మాత్రం 13 ఎలిమెంట్స్ మాత్రమే డిస్కవర్ చేయడం జరిగింది. కాబట్టి తర్వాత టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది 18th century తర్వాత బై ది టైమ్ ఆఫ్ లెవెజర్ అనదర్ 11 ఎలిమెంట్స్ వేర్ డిస్కవర్డ్. తర్వాత లెవెజర్ సైంటిస్ట్ ఇంకొక 11 ఎలిమెంట్స్ ని డిస్కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా బై 1865 అబౌట్ 63 ఎలిమెంట్స్ వేర్ నౌన్ అండ్ 1940 అంటే 1865 లో తీసుకున్నట్లయితే 63 ఎలిమెంట్స్ అనేది మనకి అప్పుడు డిస్కవర్ చేస్తున్నారు. తర్వాత 1940కి వచ్చేటప్పటికి టోటల్ ఆఫ్ 91 ఎలిమెంట్స్ ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ సహజంగా 91 ఎలిమెంట్స్ ని వాటిని తయారు చేశారు. అదేవిధంగా అనదర్ 17 ఎలిమెంట్స్ సింథటికల్లీ వేర్ అప్టైన్డ్. సో సింథటికల్ గా అంటే ప్రిపరేషన్ అనమాట, 17 ఎలిమెంట్స్ వచ్చేసి సింథటిక్ గా ప్రిపేర్ చేశారు అని చెప్పుకోవచ్చు. సో టోటల్ గా ఇక్కడ 91 ప్లస్ 17 ఇవన్నీ మనకి ఏమవుతుంటే ఇక్కడ యాడ్ అయినప్పుడు మనకి చూడండి నెక్స్ట్
By now, including synthetic elements, there are more than 115 elements. Total ga chusinatlayite 115 elements ni manavallu tayar chesinappudu, as the number of elements increased, it become difficult to keep in memory the chemistries of individual elements and their compounds. So total ga ee vidhanga elements anedivi increase avutu undadam valla అంటే ఎలిమెంట్స్ అనేవి కానీ కొత్తగా కనిపెడుతూ ఉన్నారు. వాటన్నిటిని మన మెమరీస్లో స్టోర్ చేసుకోవడానికి ఒక ఆర్డర్లో, ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. వాటిని ఏ విధంగా అరేంజ్ చేయాలి, ఏంటి అనే దానికోసంగా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కానీ చూసినట్టు ఎయిత్ క్లాస్లో మనం ఎలిమెంట్స్ని ఏంటంటే మెటల్స్ నాన్ మెటల్స్గా డిస్కవర్ చేసాం, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్గా డివైడ్ చేసాం. బట్ దిస్ క్లాసిఫికేషన్ హ్యాస్ టు మెనీ లిమిటేషన్స్. సో అప్పుడు మనకి లిమిటేషన్స్ని బేస్ చేసుకొని వాటిని క్లాసిఫై చేశారు. సో దేర్ వాజ్ ఏ నీడ్ టు క్లాసిఫై దెమ్ ఇన్ అదర్ వేస్. ఇంకా వేరే అవసరం అనేది ఏర్పడింది అనమాట, వేరే విధంగా వాటిని ఏర్పాటు చేయాలి. హెన్స్ కెమిస్ట్రీ స్టార్టెడ్ టు ఫ్రేమ్ వేస్ టు గ్రూప్ దీస్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఆ ఎలిమెంట్స్ అన్నింటిని ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకున్నట్టు కొన్ని గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. వాటిని ఏ విధంగా గ్రూపులుగా డివైడ్ చేశారు, ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ మొట్టమొదటిసారిగా డాబ్రినర్ లా ఆఫ్ ట్రయాడ్స్ డాబ్రినర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటాము. ఆ డాబ్రినర్ లా ఆఫ్ ట్రయాడ్ అనేది ఏం డిస్కస్ చేసింది, ఎలా ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్మెంట్ చేశారని గమనించినట్లయితే, ఏ జర్మన్ కెమిస్ట్ జాన్ వోల్ఫ్గాంగ్ డాబ్రినర్ నోటెడ్ దాట్ దేర్ వేర్ గ్రూప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ త్రీ ఎలిమెంట్స్ నోన్ యాజ్ ట్రయాడ్స్. సో అతను ఏం చేశారంటే డాబ్రినర్ అనే సైంటిస్ట్ త్రీ ఎలిమెంట్స్ని ఒక గ్రూప్గా ఈచ్ గ్రూప్ సో ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఈచ్ గ్రూప్ వచ్చేసి సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్ అనేది వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అనేది కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి అని చెప్పారు. ఈ ట్రై టు గివ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దేర్ అటామిక్ వెయిట్స్. సో మెయిన్గా ఏటిని బేస్ చేసుకున్నాడంటే అటామిక్ వెయిట్ని, ఆ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి ఏ ప్రాపర్టీ అంటే అటామిక్ వెయిట్ని బేస్ చేసుకొని అతను గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. డాబ్రినర్ స్టేటెడ్ దట్ అండ్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ టేకన్ దేర్ ఎట్ ఏ టైమ్ అండ్ అరేంజ్డ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది అటామిక్ వెయిట్. సో అసెండింగ్ ఆర్డర్ అటామిక్ వెయిట్ యొక్క అసెండింగ్ ఆర్డర్ని బేస్ చేసుకొని ది అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది అటామిక్ వెయిట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏం చెప్పారు మనకి, ఇక్కడ ఇది మెయిన్ డాబ్రినర్ లా ట్రయాడ్ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ది అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది అటామిక్ వెయిట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్. ది స్టేట్మెంట్ ఈస్ కాల్ ది డాబ్రినర్ లా ఆఫ్ ట్రయాడ్. అంటే మనకి డాబ్రినర్ సైంటిస్ట్ ముఖ్యంగా ఏం తెలియజేశాడు అని కానీ గమనించినట్లయితే మనం కానీ ఇక్కడ, ఇక్కడ చూడండి ది ఎలిమెంట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్, ఇది మిడిల్ ఎలిమెంట్ ఇక్కడ చూడండి ఒకసారి. మిడిల్ ఎలిమెంట్ వచ్చి సోడియం, సోడియం యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 23. సో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యొక్క యావరేజ్ని కానీ చూసినట్లయితే దీనికి ఈక్వల్గా ఉంటుంది. సో దాన్ని మనం డాబ్రినర్ లా ఆఫ్ ట్రయాడ్ అని చెప్పారు మనకి స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 7, థర్డ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ 39, 7 + 39/2 దట్ ఈస్ ఈక్వల్ టు 23. సో మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది రావడం జరిగింది. సో దీని అందువల్ల మనం ఏం చెప్పుకుంటే లా డాబ్రినర్ ట్రయాడ్ అని చెప్పుకోవచ్చు, లేదా డాబ్రినర్ ట్రయాడ్ తెలుగులో చెప్పాలంటే డాబ్రినర్ త్రిక సిద్ధాంతం అని చెప్తాం. మా త్రికాలు అంటే మూడు ఎలిమెంట్స్ ఉంటాయి దాన్ని మనకి, కాబట్టి దాన్ని త్రికం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి గ్రూప్స్ ఒక 5 గ్రూప్స్ డివైడ్ చేశారు అతను. అప్పుడు ఉన్నటువంటి ఎలిమెంట్స్ చాలా తక్కువ ఎలిమెంట్స్ కాబట్టి వాటిని మాత్రం గ్రూప్స్గా అరేంజ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ గ్రూప్ తీసుకున్నట్లయితే కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, ఇది ఒక ఆర్డర్. ఈ కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం తీసుకున్నట్లయితే స్ట్రాన్షియం అనేది మిడిల్ ఎలిమెంట్, ఈ కాల్షియం, బేరియం అనేది ఫస్ట్ థర్డ్ ఎలిమెంట్స్. ఈ రెండు ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ని యావరేజ్గా చేసినట్లయితే మిడిల్లో ఉన్నటువంటి స్ట్రాన్షియం ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్కి ఈక్వల్గా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసాం. సో డాబ్రినర్ ట్రయాడ్ యొక్క త్రికాలు ఏమిటి అంటే ఫస్ట్ లిథియం, సోడియం, పొటాషియం, అదొక డాబ్రినర్ ట్రయాడ్. అదేవిధంగా కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, అదొక డాబ్రినర్ ట్రయాడ్. నెక్స్ట్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అదొకటి. నెక్స్ట్ సల్ఫర్, సెల్యూరియం, టెల్యూరియం, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగనీస్, క్రోమియం, ఐరన్, ఇవి వచ్చేసి నెక్స్ట్ అదేవిధంగా డాబ్రినర్ ట్రయాడ్స్ అని చెప్పుకోవచ్చు. సో టోటల్గా డాబ్రినర్ ట్రయాడ్ ఏం డిస్కస్ చేసింది అని అంటే, ఏదైనా కానీ మనం 3 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ 3 ఎలిమెంట్స్లో మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ యావరేజ్కి ఈక్వల్గా ఉంటుంది. సో దాన్నే మనం డాబ్రినర్ ట్రయాడ్ అంటాము అనే విషయాన్ని అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి మాత్రం ఖచ్చితంగా ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ట్రయాడ్స్. ఇవి ఆర్డర్ మార్చేసి మన క్వశ్చన్స్ అనేటివి ఎగ్జామ్లు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మనకి ఇక్కడ, కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ గమనిస్తే లిమిటేషన్స్, ఈ డాబ్రినర్ ట్రయాడ్లో లిమిటేషన్స్ ఏంటి,
లిమిటేషన్ కానీ చూసినట్లయితే ఫస్ట్ లిమిటేషన్ చూడండి ఆల్ ది నౌన్ ఎలిమెంట్స్ ఎట్ దట్ టైమ్ కుడ్ నాట్ బి అరేంజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రయాడ్స్ మనకు అప్పుడు తెలిసినటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని ఆ యొక్క ట్రయాడ్ రూపంలో అరేంజ్ చేయడం కష్టమైంది అరేంజ్ చేయలేదన్నమాట కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఆ విధంగా ట్రయాడ్ రూపంలో అరేంజ్ చేయగలిగారు మిగిలిన ఎలిమెంట్స్ ఆ విధంగా చేయలేకపోయారు నెక్స్ట్ అదేవిధంగా ది లా ఫెయిల్డ్ ఫర్ వెరీ లో మాస్ ఆర్ ఫర్ వెరీ హై మాస్ ఎలిమెంట్స్ తక్కువ ద్రవ్యరాశి కలిగిన ఎలిమెంట్స్ ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన ఎలిమెంట్స్ ని అది చేయలేకపోయింది అది ఇలా అనేది గుర్తించలేదు ఏది డామినేటర్ ట్రయాడ్ అనేది అది సాటిస్ఫై చేయలేకపోయింది ఇన్ కేస్ ఆఫ్ క్లోరిన్ బ్రోమిన్ ది అటామిక్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ నాట్ అన్ అరిథమెటిక్ మీన్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ అంటే మనం తీసుకున్నటువంటి ఈ టేబుల్లో చూడండి క్లోరిన్ అయోడిన్ అటామిక్ వెయిట్ ఎంత 127 35 ఎంత 165.5 వస్తుంది మనకు 162.5 వస్తుంది కాబట్టి యావరేజ్ గా చేసినట్లయితే 80 కి సరిపోవట్లేదు ఇక్కడ బ్రోమిన్ కి ఓకేనా అంటే ఏంటంటే కరెక్ట్ గా రావట్లేదు అనమాట అదేవిధంగా ఇక్కడ మ్యాంగనీస్ ఇక్కడ ఇది ఐరన్ కానీ చూసినట్లయితే ఇక్కడ 55 56 ఎంత 111/2 అంటే ఎంత వస్తుంది మనకి 111/2 అంటే మనకి ఇంచుమించు 55.5 వస్తుంది మనకి సో ఇక్కడ ఎంత ఉంది యాక్చువల్ క్రోమియం తీసుకున్నట్లయితే 52 ఉంది సో ఈ విధంగా కరెక్ట్ గా అటామిక్ వెయిట్ అనేది సరిపోలేదు అనేది దానివల్ల ఏంటంటే ఈ విధంగా ట్రయాడ్స్ ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు లిమిటేషన్స్ లో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యాజ్ ది టెక్నిక్స్ ఇంప్రూవ్డ్ ఫర్ మెజరింగ్ అటామిక్ మాస్ యాక్యురేట్లీ ఆల్రెడీ రాంగ్ మన టెక్నిక్స్ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల ఈ అటామిక్ వెయిట్ ని మనకు మాస్ ని అటామిక్ మాసెస్ ని యాక్యురేట్ గా కనుగొనడానికి వస్తాగా ఎక్విప్మెంట్స్ అనేటివి వచ్చాయి సో ఆ ఎక్విప్మెంట్స్ ని బేస్ చేసుకుని చూసినట్లయితే ఈ లా అనేది కరెక్ట్ గా సరిపోవట్లేదు అనమాట ఈ లా వాజ్ అనేబుల్ టు రిమైన్ స్ట్రిక్ట్లీ వ్యాలిడ్ చూస్తే అది కరెక్ట్ గా సరిపోవట్లేదు అనే విషయం చెప్పుకోవచ్చు సో టోటల్ గా లిమిటేషన్స్ డాబర్ ఇనర్ట్రిక్ సిద్ధాంతం అనేది ఏంటంటే ఫెయిల్ అవడానికి మెయిన్ గా ఈ మూడు లిమిటేషన్స్ అనేటివి రీజన్ నెక్స్ట్ తర్వాత కానుగా నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్ న్యూలాండ్స్ అనే జాన్ న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ బ్రిటిష్ కెమిస్ట్ అతను 1865 ఈ ఎలిమెంట్స్ ని ఒక అసెండింగ్ ఆర్డర్ అతను కూడా వెన్ ఎలిమెంట్స్ వేర్ అరేంజ్డ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్ దే అపియర్ టు ఫాల్ ఇన్ టు 7 గ్రూప్స్ అతను కూడా ఏం చేశాడంటే అటామిక్ వెయిట్ ని బేస్ చేసుకుని 7 గ్రూప్స్ గా డివైడ్ చేశారు ఈచ్ గ్రూప్ కంటైన్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఒక గ్రూప్ అనేది సిమిలర్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది బేస్డ్ ఆన్ దీస్ అబ్జర్వేషన్స్ న్యూలాండ్స్ ప్రపోజ్ ది లా ఆఫ్ ఆక్టివ్ ఆ న్యూలాండ్స్ యొక్క లా ఆఫ్ ఆక్టివ్ ఏం డిస్కస్ చేస్తుంది అని చూసినట్లయితే చూడండి ఒకసారి ఇక్కడ ది లా ఆఫ్ ఆక్టివ్ స్టేట్స్ దట్ వెన్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్ దే ఫాల్ ఇన్ టు ఏ ప్యాటర్న్ ఇన్ విచ్ దేర్ ప్రాపర్టీస్ రిపీట్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ సో మనం చూసినట్లయితే ఫస్ట్ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్స్ అనేటి ఒక ఆర్డర్లో రిపీట్ ఇంటర్వెల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఎవ్రీ 8 ఎలిమెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ గివెన్ ఎలిమెంట్ రిజెంబుల్స్ ఇన్ ఇట్స్ ప్రాపర్టీస్ టు దట్ ఆఫ్ ది స్టార్టింగ్ ఎలిమెంట్ సో ఇక్కడ మనకి ఏం చెప్పారు స్టార్టింగ్ ఒక ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ప్రతి ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్కి అంటే 1వ ఎలిమెంట్ నుంచి 8వ ఎలిమెంట్ ఏమన్నా చూసుకున్నట్లయితే ఆ ఫస్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ రెండు సిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయి అనేటువంటి విషయానికి మనకి న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్ అనే విషయం తెలియజేస్తుందంట యాక్చువల్గా ఆక్టివ్ అంటేనే ఆక్ట్ అంటేనే 8 సో దీనిలో మనకు ఉంది న్యూలాండ్స్ అష్టక నియమం అంటాం తెలుగులో మనం కాబట్టి ఆ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్ ఏం తీసుకొచ్చేస్తుందంటే ఫస్ట్ ఎలిమెంట్కి 8 ఎలిమెంట్ మధ్య ప్రాపర్టీస్ అనేటివి సిమిలర్గా ఉన్నాయి సో వాటిని మనం ఏ విధంగా ఒక్కొక్క గ్రూప్లో అరేంజ్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఆయన డిస్కస్ చేయడం జరిగింది అక్కడ మనకి నెక్స్ట్ అది ఎలా డిస్కస్ చేసే చూడండి ఒకసారి టేబుల్ గమనించండి ఈ టేబుల్ కానీ మనం కానీ చూసినట్లయితే ఇక్కడ ఎలిమెంట్ నెంబరు ఎలిమెంట్స్ ఇచ్చారు ఇక్కడ మనం టోటల్గా ఈ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ చూడండి హైడ్రోజన్ నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ లిథియం నెక్స్ట్ జి 3 4 5 6 7 ఏ విధంగా 7 ఎలిమెంట్స్ ఇవి 7 తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి 8 ఎలిమెంట్స్ ఇక్కడ అంటే వాడు మనకి ఏం చెప్పాడు న్యూలాండ్స్ అని అతను ఫస్ట్ ఎలిమెంట్ ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ అక్కడ నుంచి 8 ఎలిమెంట్ అనమాట ఇక్కడ నుంచి చూసుకుంటే 8 ఎలిమెంట్ ఏంటి ఫ్లోరిన్ సో ఈ రెండు ఒకే ప్రాపర్టీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫ్లోరిన్ నుంచి మనం గమనిస్తే నెక్స్ట్ 8 ఎలిమెంట్ ఏమవుతుంది క్లోరిన్ సో క్లోరిన్ చూసినట్టయితే ఇక్కడ నుంచి ఈ రెండు కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో అదే విధంగా ఈ విధంగా ఏంటంటే ఇక్కడ హారిజెంటల్ రోస్ గా ఇక్కడ మనకు ఒక ఆర్డర్ ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఎన్నిటిని ఒకే హారిజెంటల్ రోస్ లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ తర్వాత లిథియం తీసుకున్నాం మనం కానీ లిథియం వచ్చేసి సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ నుంచి 8 ఎలిమెంట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ సోడియం వస్తుంది సో లిథియం కి సోడియం కి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో అదే విధంగా నెక్స్ట్ సోడియం నుంచి 8 ఎలిమెంట్ ఏమొస్తుంది అంటే ఎట్లా లెక్కేసుకోవాలి 1 2 3 4 5 6 7 8 సో ఆ విధంగా చూసుకుంటే పొటాషియం వస్తుంది సో ఈ లిథియం సోడియం పొటాషియం ఇవన్నీ ఒక కెమికల్ ప్రాపర్టీస్ ని కలిగి ఉన్నాయి కాబట్టి ఒకే కెమికల్ ప్రాపర్టీస్ ని వీటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది మనకి ఇక్కడ
సో ఈ విధంగా ఎన్నింటిని ఒక ఆర్డర్లో మెన్షన్ చేశారు. సో ఆ విధంగా మొత్తానికి సెవెన్ గ్రూప్స్గా చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ విధంగా జాన్ న్యూలాండ్స్ అనే అతను సెవెన్ గ్రూప్స్గా వాటిని డివైడ్ చేశారు. సెవెన్ గ్రూప్స్గా డివైడ్ చేసేసి వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ చూడండి, న్యూలాండ్స్ లా ఆఫ్ చెప్పాం కదా, ఎలిమెంట్స్ విత్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ టు బి ప్రెసెంట్ ఎలాంగే హార్జనల్ రోస్. హార్జనల్ రోస్ ఏర్పాటు చేశారు. న్యూలాండ్స్ వాజ్ ద ఫస్ట్ టు అసైన్ అటామిక్ నెంబర్ టు ది ఎలిమెంట్స్. అట్లా ఏం చేస్తే అటామిక్ నెంబర్స్ని స్టార్టింగ్ నమసమాసగా రాయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ హిజ్ వర్క్ వాజ్ నేదర్ యాక్సెప్టెడ్ బై ది సీనియర్స్ నార్ బై ది జనరల్ ఆఫ్ ద కెమికల్ సొసైటీ. సో దీన్ని మనం న్యూలాండ్ చెప్పిన దాని ప్రకారంగా సీనియర్స్ సైంటిస్ట్ లేదంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. విచ్ రిజెక్షన్ ఇట్స్ పబ్లికేషన్స్ రిజెక్టెడ్ ఇట్స్ పబ్లికేషన్స్ ఆ యొక్క పబ్లికేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇన్ న్యూలాండ్స్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇఫ్ వి స్టార్ట్ విత్ హైడ్రోజన్ అండ్ మూవ్ డౌన్ అండ్ దెన్ స్టార్ట్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఎయిట్ ఎలిమెంట్ ఈజ్ క్లోరిన్. సో హైడ్రోజన్ గా స్టార్ట్ చేస్తే ఎయిట్ ఎలిమెంట్ ఏమైంది ఇక్కడ క్లోరిన్ అండ్ నెక్స్ట్ ఎయిత్ ఎలిమెంట్ వచ్చేసి క్లోరిన్. ఆ విధంగా ఒక ఆర్డర్లో మనం ఇందాక చెప్పాం కదా, అది ఆ విధంగా మనకు ఒక ఆర్డర్లో ఏర్పాటు చేశారు. ది ప్రాపర్టీస్ హైడ్రోజన్ క్లోరిన్ అండ్ క్లోరిన్ ఆర్ సిమిలర్ ఇఫ్ యూ స్టార్ట్ ఎట్ లిథియం నుంచి కానీ స్టార్ట్ చేస్తే దాని ఎయిట్ ఎలిమెంట్ ఏమొస్తుంది సోడియం అని చెప్తాం. నెక్స్ట్ ఎయిట్ ఎలిమెంట్ వచ్చేసి పొటాషియం. సో లిథియం సోడియం పొటాషియం ఇవి వచ్చేసి ఇంకొక ఆర్డర్లో ఒక అరేంజ్మెంట్ అనమాట. దీస్ ఎలిమెంట్స్తో సిమిలర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఈ విధంగా మనకి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి ఆ విధంగా మనకి ఈ టేబుల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో జాన్ న్యూలాండ్స్ ఆక్టే రూల్స్ అని అంటే ఫస్ట్ ఎలిమెంట్కి ఎయిట్ ఎలిమెంట్ మధ్య రిలేషన్ అనేది ఉంది కాబట్టి వాటిని ఒక ఆర్డర్లో ఏదైనా కానీ ఒక ఎలిమెంట్ని స్టార్ట్ చేస్తే దాని నుంచి ఎయిట్ ఎలిమెంట్కి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనే విషయాన్ని బేస్ చేసుకొని ఇతను ఒక సెవెన్ గ్రూప్స్గా డివైడ్ చేశాడు. ఆ సెవెన్ గ్రూప్స్గా డివైడ్ చేసి ఒక ఆర్డర్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. జాన్ న్యూలాండ్స్ ఆక్టివ్ రూల్ అంటాం, మొత్తానికి సెవెన్ గ్రూప్స్గా డివైడ్ చేశాడు దాన్ని. సో నెక్స్ట్ దీనిలో లిమిటేషన్స్. సో ఇది మనకి సీనియర్ సైంటిస్ట్లో దాన్ని డిస్కస్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అని చెప్పాం కదా, అది ఏంటి ఆ లిమిటేషన్స్ ఏంటి ఒకసారి చూడండి. ఇక్కడ లిమిటేషన్స్ ఆఫ్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్ ఫస్ట్ చూడండి. దేర్ ఆర్ ఇన్స్టెన్స్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ ఫిట్డ్ ఇన్ టు ది సేమ్ స్లాట్, ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ అండ్ నికెల్. సో మన యొక్క టేబుల్లో మనం కానీ చూసినట్లయితే టూ ఎలిమెంట్స్ వచ్చేసి సేమ్ స్లాట్లో ఏర్పాటు చేశారు, కోబాల్ట్ నికెల్ అదేవిధంగా ప్లాటినం యురేడియం ఎన్నిటిని చూడండి ఇక్కడ ఒకే దగ్గర అంటే ఒకే స్లాట్లో మెన్షన్ చేయడం జరిగింది. మనం మామూలుగా ట్రైన్లోకి వెళ్ళి ఒక బెర్త్ ఇద్దరికి ఇవ్వడం జరగదు కదా, సో అదే విధంగా మనకు కూడా ఏంటంటే ఇక్కడ ఒక టూ ఎలిమెంట్స్ని ఒకే స్లాట్లో ఇవ్వడం అనేది కొంచెం కష్టం కాబట్టి ఆ విధంగా ఇవ్వడం వల్ల అది కొంచెం సరిపోవట్లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి, సర్టెన్ ఎలిమెంట్స్ టోటల్లీ డిసిమిలర్ ఇన్ దేర్ ప్రాపర్టీస్ వేర్ ఫిట్డ్ ఇన్ టు ది సేమ్ గ్రూప్. వాటిలో కొన్ని ఎలిమెంట్స్ అనేటివి డిసిమిలర్గా ఉన్నప్పటికి కూడా వాటిని ఒకే గ్రూప్లో ఫిట్ చేస్తారు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరేంజ్డ్ కోబాల్ట్ నికిల్ బెల్లాడియం ప్లాటినం అండ్ ఇరేడియం విచ్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్, ఇవన్నీ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కంపేర్డ్ విత్ హాలోజన్స్ ఇన్ ది సేమ్ గ్రూప్. క్లోరిన్ బ్రోమిన్ ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ హార్జనల్ రోలో ఈ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఈ ఫస్ట్ గ్రూప్ ఇది కదా, ఈ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఇవన్నీ హాలోజన్స్. సో ఇక్కడ మనం తీసుకుంటే కోబాల్ట్ నికిలు ఈ పీడి ఈ పెల్లాడియం అయోడిన్ ఒకటి ఈ ప్లాటిన్ ఇరేడియం ఇవన్నీ కదా, ఇవి వచ్చేసి ఏంటంటే డిసిమిలర్గా ఉన్నాయి, వీటితో సంబంధం లేదు. హాలోజన్స్ వేరు ఇవి వేరు, డిసిమిలర్గా ఉన్నప్పటికి కూడా వాటిని ఏం చేశారు ఒకే గ్రూప్లో మెన్షన్ చేశారు అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ అవన్నీ ఏంటంటే డిమెరిట్స్ అంటాం మనం. ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ది లా ఆఫ్ ఆక్టివ్ హోల్డ్స్ గుడ్ ఓన్లీ ఫర్ ది ఎలిమెంట్స్ అప్ టు కాల్షియం. సో మనకి లా ఆఫ్ ఆక్టివ్ ఫస్ట్ ఎలిమెంట్కి ఎయిట్ ఎలిమెంట్ మధ్య రిలేషన్ అనేది సేమ్గా ఉందనే విషయాన్ని కాల్షియం ఎలిమెంట్ మాత్రం కాల్షియం ఎలిమెంట్ దాకా మాత్రం అవి రెక్టిఫై అవుతాయి అన్నమాట, అంటే వర్తిస్తాయి అని చెప్పి సాటిస్ఫికేషన్ అనేది జరుగుతుంది. రిమైనింగ్ తర్వాత ఎలిమెంట్స్కి అది సాటిస్ఫై కావట్లేదు. ది లా వాజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఎలిమెంట్స్ దట్ హ్యాడ్ అటామిక్ మాసెస్ హైయర్ దెన్ కాల్షియం. కాల్షియం ఎలిమెంట్తో పోల్చుకుంటే దానికన్నా ఎక్కువ మాస్ ఉన్నటువంటి హయ్యర్ మాస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్కి అది వర్తించట్లేదు. న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 56 ఎలిమెంట్స్ అండ్ డిడ్ నాట్ లీవ్ ఎనీ రూమ్ ఫర్ న్యూ ఎలిమెంట్స్. సో 56 ఎలిమెంట్స్ వరకు రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది, కానీ న్యూ ఎలిమెంట్స్ కానీ వస్తే వాటికి న్యూ రూమ్స్ అనేటివి ఏం ఏర్పాటు చేయలేదు, స్లాట్స్ అనేటివి. ఎలిమెంట్స్ దట్ వేర్ డిస్కవర్డ్ లేటర్ కుడ్ నాట్ బి ఫిట్డ్ ఇన్ టు న్యూలాండ్స్ టేబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ దేర్ ప్రాపర్టీస్. సో మనకి ఈ యొక్క టేబుల్లో ఈ న్యూలాండ్స్ ఏర్పాటు చేసిన టేబుల్లో మొత్తం మనకి 56 ఎలిమెంట్స్ మాత్రమే సరిపోయిన ప్లేస్ అనేది, రిమైనింగ్ న్యూగా ఏమైనా ప్లేస్ ఏమైనా న్యూగా ఎలిమెంట్స్ కనుక కనుగొన్నట్లయితే ఆ ఎలిమెంట్స్ అనేటివి ఇక్కడ మెన్షన్ చేయడం కోసంగా ప్లేస్ అనేది ఏర్పాటు చేయలేదు. సో ఇక్కడ జాన్ న్యూలాండ్
ఏర్పాటు చేసిన డాక్టర్ రూల్ అనేది కూడా అంత కరెక్ట్ అయింది కాదు, ఎలిమెంట్స్ మన అరేంజ్మెంట్ చేయడం కోసం సరిపోలేదు అని చెప్తున్నారు. సో టోటల్ గా ఫస్ట్ స్టూడెంట్స్ మనం డిస్కస్ చేసినట్టు జాన్ వాల్ఫ్ గ్యాంగ్ డాబర్ మీర్ ఫస్ట్ ఇతను సైంటిస్ట్, ఇతను ఏం చేశాడు మనకి త్రిక్ సిద్ధాంతం డాబ్రీ ట్రయాడ్ ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ వచ్చేసి జాన్ న్యూలాండ్, ఈ జాన్ న్యూలాండ్ అనే సైంటిస్ట్ మనకి ఆక్టర్ రిప్రజెంట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి మ్యాన్లిఫ్ పీరియాడిక్ టేబుల్, నెక్స్ట్ సైంటిస్ట్ అనమాట మ్యాన్లిఫ్ పీరియాడిక్ టేబుల్. మ్యాన్లిఫ్ అనే అతను దేని బేస్ చేసుకొని ఏర్పాటు చేశాడు చూద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు జాన్ న్యూలాండ్ కానీ డాబ్రీనర్ కానీ అటామిక్ వెయిట్ బేస్ చేసుకునే ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఇక్కడ చూడండి ఒకసారి, మ్యాన్లీఫ్ అరేంజ్డ్ ది ఎలిమెంట్స్ నౌ ఎట్ దట్ టైమ్ ఇన్ ది చార్ట్ ఇన్ ఏ సిస్టమాటిక్ ఆర్డర్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. సో అటా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్, ఆ యొక్క ఎలిమెంట్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ ఆ బేస్ చేసుకొని అతను కూడా ఏంటంటే మ్యాన్లీఫ్ అనే అతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. షీ డివైడ్ ది చార్ట్ ఇంటూ 8 వర్టికల్ కాలమ్స్ నోన్ యాజ్ గ్రూప్స్. ఇతను కూడా ఏంటంటే 8 వర్టికల్ కాలమ్స్ గా డివైడ్ చేశాడు, వాటిని ఏమన్నాడంటే గ్రూప్స్ అని చెప్పాడు. సో ఈచ్ గ్రూప్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఏ అండ్ బి సబ్ గ్రూప్స్. సో ఒక్కొక్క గ్రూప్ మళ్ళీ ఏం చేశాడు, ఏ అండ్ బి సబ్ గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఈచ్ కాలమ్ అండ్ కంటైన్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. ఒక్కొక్క కాలంలో ఏముండాయి అని అంటే సిమిలర్ ప్రాపర్టీస్ అనమాట, ఆ ఎలిమెంట్స్ సంబంధించి సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే ఒక్కొక్క గ్రూప్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ టేబుల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ది పీరియాడిక్ లా. పీరియాడిక్ లా ఏం డిస్కస్ చేస్తుంది అని చూస్తే, బేస్డ్ ఆన్ మ్యాన్లీఫ్ అబ్జర్వేషన్స్ రిగార్డింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్ ఏ లా నౌన్ యాజ్ ది పీరియాడిక్ లా ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ వాజ్ ప్రపోజ్డ్ యాజ్ ఫాలోస్. సో పీరియాడిక్ లా అంటే ఆవర్తన ధర్మం అంటాం. అసలు అంటే ఒక ఎలిమెంట్ అనేది ఆవర్తనం అంటే పునరావర్తనం అవుతూ ఉంటాయి, అంటే వాటి యొక్క సిమిలర్ ప్రాపర్టీస్ అనేటివి రీజనరేషన్ అవుతూ ఉంటాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి ది లాస్ట్ స్టేజ్ దట్ ఈ యొక్క పీరియాడిక్ లా ఏం డిస్కస్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి ఇది. ది లాస్ట్ స్టేజ్ దట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ఏ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్. సో ఏం డిస్కస్ చేస్తుంది ఇక్కడ, ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ఏ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ది అటామిక్ వెయిట్. కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి, పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ మనం చెప్పాం ఆల్రెడీ, మొత్తానికి వచ్చేసి 8 కాలమ్స్ గా డివైడ్ చేశారు. ఆ 8 కాలమ్స్ చూడండి, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్. సో ఈ విధంగా ఆ పీరియాడిక్ టేబుల్ అనేది ఈ విధంగా అరేంజ్ చేశాడు. ఈ విధంగా అరేంజ్ చేసినప్పుడు మనకి గ్రూప్స్ ఈచ్ గ్రూప్ వచ్చేసి మళ్ళీ ఏం చేశారు, 2 పార్ట్స్ గా డివైడ్ చేశాడు. ఓకేనా, ఇది ఫస్ట్ గ్రూప్ అనుకున్న స్టూడెంట్స్. ఫస్ట్ గ్రూప్ అన్నప్పుడు ఇక్కడ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, కాపర్, రుబీడియం, అర్జెంటినం, సెరేరియం, ఆరం ఇది ఇచ్చాం మనకి, ఇది సీజియం స్టూడెంట్స్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు దీనిలో చూడండి, ఈ లిథియం, సోడియం, పొటాషియం, నెక్స్ట్ రుబీడియం, ఈ సీజియం, ఈ ఫ్రాన్షియం, ఈ మాత్రం ఒక ఆర్డర్లో ఉన్నాయి, ఒక అరేంజ్మెంట్లో ఉన్నాయన్నమాట, ఈ మాత్రం ఒక ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ కాపరు, ఈ ఏజీ, ఏయు ఏంటంటే మన నాణ్యాలు తయారు చేయడం కోసం ఉపయోగిస్తుంది మెటల్స్ అనమాట, అవి ఇవి సపరేట్గా, ఇవి ప్రాపర్టీస్ అనేవి సపరేట్గా ఉన్నాయి. అయినా కానీ ఇతను ఏం చేశాడు, ఒకే గ్రూప్లో ఏర్పాటు చేశాడు. ఎనీ హౌ ఆ విధంగా చూసినట్లయితే ఇతను ఏంటంటే 8 గ్రూప్స్ డివైడ్ చేశాడు. ఆ 8 గ్రూప్స్ వచ్చేసి మళ్ళీ సబ్ గ్రూప్స్ గా డివైడ్ చేశాడు. ఆ సబ్ గ్రూప్స్ ఒకసారి చూడండి స్టూడెంట్స్, ఈ విధంగా ఇది గ్రూప్స్, ఫస్ట్ గ్రూప్ ఇది కదా, ఫస్ట్ గ్రూప్ ఏ బి సబ్ గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటివి రియాక్షన్ లో పాల్గొన్నట్లయితే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి ఆర్ఓ ఆర్హెచ్ ఈ విధంగా రాస్తున్నారు. ఇది హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఇవి వచ్చేసి ఏ గ్రూప్ అని చెప్పాడు. నెక్స్ట్ పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నాయి కదా కాపరు, ఈ సియు, ఏజీ, పీడి అవి ఉన్నాయి ఇక్కడ మనకి, ఇవి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ పక్కన ఏబీ గ్రూప్ డివైడ్ చేశారు. సో అదే విధంగా ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే ఇదే విధంగా ఇక్కడ మనం కూడా పక్కకి సైడ్ ఏంటంటే ఏబి ఈ విధంగా ఒకే గ్రూప్ మళ్ళీ 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి 3 గ్రూప్ కూడా ఏబి, ఫోర్త్ గ్రూప్, ఆ విధంగా 8 గ్రూప్ వరకు ఏబిగా డివైడ్ చేస్తూ వచ్చారు. ఇవన్నీ ఏంటంటే ఆక్సైడ్స్ లో కానీ రియాక్షన్ లో పాల్గొన్నట్లయితే మనకి ఏ విధంగా వస్తుంది. నెక్స్ట్ హైడ్రైడ్స్ తో రియాక్షన్ లో పాల్గొన్నటువంటి యొక్క ఫార్ములాలు ఏంటి అనేది మనకి టేబుల్ లో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్ మనకి. ఓకే, కాబట్టి మనకి సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడే ఇక్కడ చూడండి ఒకసారి స్టూడెంట్స్, ఇక్కడ టెలూరియం ఉంది, ఇక్కడ అయోడిన్ ఉంది, జిమ్స్ మళ్ళా డిస్కస్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, సైలెంట్ ఫీచర్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది మ్యాన్లీ పీరియాడిక్ టేబుల్. సో ఈ మ్యాన్లీ పీరియాడిక్ టేబుల్ సంబంధించి అచీవ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్. దేర్ ఆర్ 8 వర్టికల్ కాలమ్స్ ఇన్ మ్యాన్లీ పీరియాడిక్ టేబుల్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. వాటిని 8 వర్టికల్ కాలమ్స్ అని చెప్పాం కదా, వాటిని ఏమన్నా అంటే గ్రూప్స్ అని చెప్పుకోవచ్చు. దే ఆర్ రిప్రజెంటెడ్ బై రోమన్ నెంబర్స్ 1 to 8 వరకు మేము మెన్షన్ చేసాము.
elements present in a given vertical column have similar properties. Each group is divided into two subgroups A and B. So, ఆ విధంగా A and B గా డివైడ్ చేసాం. The elements within any subgroup resemble one another to great extent. For example, subgroup 1A elements called alkali metals. ఆ 1A group ని ఏమన్నామంటే మనం ఆల్కలీ మెటల్స్ అంటున్నాము. ఆ రిజెంబుల్ ఈచ్ అదర్ వెరీ మచ్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. అవన్నీ ఒకే ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా పీరియడ్స్. ది హారిజనల్ రోస్ ఇన్ మ్యాన్లీ పీరియడిక్ టేబుల్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. హారిజనల్ రోస్ ఏమంటామంటే పీరియడ్స్ అని చెప్తున్నాము. దెర్ ఆర్ 7 పీరియడ్స్ ఇన్ ది టేబుల్. ఆ టేబుల్ మనం చూసుకున్నట్టయితే 7 పీరియడ్స్ అనేవి ఉంటాయి. విచ్ ఆర్ డినోటెడ్ బై అరబిక్ నెంబర్స్ 1 to 7. ఎలిమెంట్స్ ఇన్ ఏ పీరియడిక్ డిఫర్ ఇన్ దేర్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ అనదర్. అంటే ఒకదాంతో పోల్చుకున్నట్టయితే ఏ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేటివి సిమిలర్ గా ఉంటాయి. ఏ పీరియాడిక్ కాంప్రెసెస్ ది ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్టర్ విచ్ ప్రాపర్టీస్ రిపీట్ దెమ్సెల్వ్స్. ఆ విధంగా రిపీట్ అనేది అవుతూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ పాయింట్, ప్రిడిక్టింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మిస్సింగ్ ఎలిమెంట్స్. ఏదైనా మిస్సింగ్ ఎలిమెంట్స్ మనం కనుగొన్నట్లయితే ఆ మిస్సింగ్ ఎలిమెంట్స్ కోసం కూడా అతను ఏంటంటే ఈ యొక్క మ్యాన్లీఫ్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే కొన్ని వేకెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది మనకు అక్కడ. ఆ కొన్ని వేకెన్సీస్ వాటిని ఏమంటాడంటే మెయిన్గా ఆ వేకెన్సీ ప్లేస్లో కొత్తగా కనిపించినట్లయితే అక్కడ వచ్చేసి ప్రిఫిక్స్గా ఏం చెప్పవచ్చు, ఎక అని చెప్పుకోవచ్చు. ఎక ఎక అంటే సాంస్క్రిట్ వర్డ్ ఫర్ న్యూమరల్ వచ్చేసి 1 అంటాం అనమాట. ఎక అంటే ఒక కొత్త ఎలిమెంట్ అని అర్థం. త్రూ ది నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఈచ్ ఎంప్టీ స్పేస్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది మనకు అక్కడ. ది ప్రిడిక్టివ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ నేమ్లీ ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం అండ్ ఎకా సిలికాన్ వేర్ క్లోజ్ టు ది అబ్జర్వ్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ స్కాండియం, గ్యాలియం, జెర్మేనియం రెస్పెక్టివ్లీ విచ్ వేర్ డిస్కవర్ లేటర్. సో నెక్స్ట్ మనం కనిపెట్టినప్పుడు వాటిని ఏ విధంగా ఏర్పాటు చేయాలని చూస్తే ఎకా బోరాన్ అంటున్నాం. ఎకా బోరాన్ అంటే స్కాండియం అంటాం, ఎకా అల్యూమినియం అంటే గ్యాలియం, ఎకా సిలికాన్ అంటే జెర్మేనియం. సో ఇవి స్టూడెంట్స్ మనకి ఇక్కడ మెయిన్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అతను ఏర్పాటు చేసినటువంటి టేబుల్లోనే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడనమాట. ఆ ప్లేసెస్ అనేటివి కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బోరాన్ కింద, అల్యూమినియం కింద ఇక్కడ కొంత ప్లేస్ వదిలేడు అనమాట. ఆ ప్లేస్లోనే ఆ ఎలిమెంట్స్ని మన వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ని కూడా కరెక్షన్ చేయడం జరిగింది మ్యాంగనీస్ అనే అతను. ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం, ఇది కానీ చూసుకున్నట్లయితే బెరీలియం ఒకటి, అదేవిధంగా నెక్స్ట్ ఇండియం ఒకటి, గోల్డ్ ఒకటి, వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ఏ విధంగా ఉన్నాయి లైక్ బెరీలియం, ఇండియం, గోల్డ్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ at the time of Mendeleev, beryllium was given atomic weight 13.5. atomic weight is equal to equivalent 8 into valency. So adu parna manaki atomic weight anedi equivalent 8 into valency sarpothundi. So deen base chesukoni chusinatlayite equivalent weight vachesi 4.5 vastundi beryllium ki, valency vachesi 3 ani chepesi discuss chesina tarvata 4.5 into 3 13.5 anedi cheppadam jarigindi. Kaani actually ga 13.5 anedi wrong. ఎందుకంటే బేరియం యొక్క బ్యాలెన్స్ ఏంటంటే 3 కాదు 2 అని చెప్పాను అనమాట. కాబట్టి 4.5 × 2 = 9 వస్తుంది. సో బెరీలియం యొక్క అటామిక్ వెయిట్ అనేది 9, అంతేగాని 13.5 కాదు అనేసి నన్ను అటామిక్ వెయిట్ కూడా కరెక్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ అదే మోడల్లో ఇండియం, గోల్డ్ అనే దాన్ని కూడా మన వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది మ్యాన్లీఫ్ అనే సైంటిస్ట్. అది కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్ సంబంధించింది. తర్వాత వచ్చేసి అనామలస్ సిరీస్. అనామలస్ సిరీస్ అంటే అసంగత శ్రేణి అని అంటాము. దాని కానీ చూసుకున్నట్లయితే సమ్ అనామలస్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ టెల్యూరియం అండ్ అయోడిన్. టెల్యూరియం అండ్ అయోడిన్ వే అబ్జర్వ్డ్ ఇన్ ది టేబుల్. ఆ టేబుల్లో మనం టెల్యూరియం కానీ అయోడిన్ అని గమనించినట్లయితే టెల్యూరియం యొక్క అటామిక్ వెయిట్ వచ్చి 127.6, అయోడిన్ యొక్క అటామిక్ వెయిట్ వచ్చేసి 126.9. సో ఈ రెంట్లో చూస్తే అతను ఏం చేశాడు, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ అని చెప్పాడు మనకి టేబుల్ అరేంజ్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం ఉండాలి, అయోడిన్ ఉండాలి. అయోడిన్ తర్వాత వచ్చేసి టెల్యూరియం ఉండాలి. కానీ సరే అది మొత్తానికి ఏంటంటే ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఏమన్నామంటే మ్యాన్లీఫ్ యాక్సెప్టెడ్ మైనర్ ఇన్వర్షన్స్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్స్. సో మ్యాన్లీఫ్ అనే అతను యాక్సెప్ట్ చేశాడు ఆల్రెడీ. ఇది రెండు వచ్చేసి ఇన్వర్షన్లో ఉన్నాయి, ఈ రెండు ఇన్వర్షన్స్లో ఉన్నాయి కాబట్టి సరిపోతుంది అని చెప్పాడు. ఇన్వర్షన్ రిజల్ట్స్ ఇన్ ఎలిమెంట్స్ బీయింగ్ ప్లేస్డ్ ఇన్ ది కరెక్ట్ గ్రూప్. వాటిని గ్రూప్లో ఏర్పాటు చేశాడు. సో ఈ విధంగా అటామిక్ అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకొని మ్యాన్లీఫ్ అనే సైంటిస్ట్ పీరియాడిక్ టేబుల్ని క్లాసిఫై చేయడం జరిగింది. సో దానిలో కూడా కొన్ని లిమిటేషన్స్ అనేటివి రావడం జరిగింది మనకి. ఆ లిమిటేషన్స్ ఆఫ్ మ్యాన్లీ పీరియాడిక్ టేబుల్, ఒకసారి ఈ లిమిటేషన్స్ మనం గమనించినట్లయితే అనామలస్ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇప్పుడు చెప్పాం ఆల్రెడీ మనం. అటామిక్ వెయిట్ని బేస్ చేసుకొని ఇంక్రీజ్ చేసినప్పుడు, వాటిలో మెన్షన్ చేసినప్పుడు అటామిక్ వెయిట్ పరంగా సర్టన్ ఎలిమెంట్స్ ఆఫ్ హైయెస్ట్ అటామిక్ వెయిట్ విచ్ ఈస్ దోస్ విత్ లేటర్ అటామిక్ వెయిట్స్ లోయర్ అటామిక్ వెయిట్స్. అంటే ఫస్ట్ లోయర్ అటామిక్ వెయిట్ని మెన్షన్ చేసిన తర్వాతనే హైయర్ అటామిక్ వెయిట్ ఎలిమెంట్ని మెన్షన్ చేయాలి. కానీ
ఫర్ ఎగ్జాంపుల్ టెలూరియం తీసుకుంటే అటామిక్ వెయిట్ ఎంత 127.6, అయోడిన్ తీసుకున్నట్లయితే 126.9. సో ఈ రెండింటిలో ఫస్ట్ మనకి అయోడిన్ ఉండాలి, తర్వాత వచ్చేసి టెలూరియం ఉండాలి. కానీ మనం తీసుకున్నటువంటి టేబుల్లో మెన్షన్ చేసినటువంటి టేబుల్లో చూసినట్లయితే ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాము ఇందాక టెలూరియం. ఫస్ట్ రెండు ఇక్కడ టెలూరియం మెన్షన్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి అయోడిన్ మెన్షన్ చేశారు. సో యాక్చువల్గా ఏం చెప్పారు అక్కడికి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ అని చెప్పాడు. కానీ ఇక్కడ అది మనకు గుర్తించలేదు కాబట్టి ఈ డాబ్రినేటర్ యొక్క మ్యాన్లీఫ్ పీరియాడిక్ టేబుల్ కూడా కొంచెం లోపల నెట్టి ఉండాయి అనేటువంటి విషయాన్ని అక్కడ డిస్కస్ చేయడం జరిగింది మనకి. సో అదేవిధంగా నెక్స్ట్ పీరియాడ్ నెక్స్ట్ ఎలిమెంట్స్ చూసినట్లయితే నెక్స్ట్ డిమెరిట్ ఏంటంటే డి సిమిలర్ ఎలిమెంట్స్ ప్లేస్ టుగెదర్. డి సిమిలర్ ఎలిమెంట్స్ అన్నింటిని ఒకే ప్లేస్లో అంటే సిమిలర్గా లేకపోయినా కానీ ఒకే గ్రూప్లో ఏర్పాటు చేశాడు అని మనం ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. చూడండి ఒకసారి, ఎలిమెంట్స్ విత్ డి సిమిలర్ ప్రాపర్టీస్ వేర్ ప్లేస్డ్ ఇన్ సేమ్ గ్రూప్ యాజ్ సబ్ గ్రూప్ ఏ అండ్ బి, ఏ అండ్ సబ్ గ్రూప్ బి, అంటే సబ్ గ్రూప్ ఏ అండ్ సబ్ గ్రూప్ బిగా డివైడ్ చేశాడు. ఒకే గ్రూప్ లో రెండు గ్రూప్లు డివైడ్ చేశాడు. వాటిలో ఫస్ట్ గ్రూప్ ఏమన్నా మనం ఆల్రెడీ మెటల్స్ ఉన్నాం, లిథియం, సోడియం, పొటాషియం. దానిలోనే మనకి ఏం చేశాడు అక్కడ ఈ కైనేజ్ మెటల్స్ అంటాం ఒకటి, కాపర్, సియు, ఏజీ, ఏయు, ఇవన్నీ కైనేజ్ మెటల్స్. ఇవి సపరేట్ అనమాట, రిసిమిలెన్స్ గా ఉంటాయి ఇవి. కానీ వాటిని ఏం చేశాడు ఫస్ట్ పీరియడ్ లోనే యాడ్ చేశాడు. అదేవిధంగా క్లోరిన్ ఈజ్ ఆఫ్ సెవెంత్ ఏ గ్రూప్ అండ్ మ్యాంగనీస్ ఈజ్ సెవెంత్ బి గ్రూప్ తీసుకున్నట్లయితే అవి రెండు కూడా ఏంటంటే ఈ క్లోరిన్ అనేది నాన్ మెటలు, మ్యాంగనీస్ అనేది మెటలు. అయినా కానీ మెటలు నాన్ మెటల్ కూడా ఒకే గ్రూప్ లో మెన్షన్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకు బిగిన సైంటిస్టులు తెలియజేయడం ద్వారా ఆ యొక్క మ్యాన్లీ పీరియడ్ టేబుల్ కూడా జస్ట్ కొన్ని కొన్ని లోపాలు అనేవి ఉన్నాయి. సో దీని కాకుండా ఇంకా దాన్ని కొంచెం మోడిఫై చేయాలి అనే దానికోసంగా నెక్స్ట్ సైంటిస్ట్ మోస్ట్లీ అనే సైంటిస్ట్ వచ్చి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో ఈరోజు మాత్రం మొత్తానికి టోటల్గా మనం ఏం డిస్కస్ చేసామనంటే మూడే మూడు థీరీస్ అనమాట, త్రీ సైంటిస్ట్. ఫస్ట్ వచ్చేసి డాబ్రినర్ ట్రయాడ్, లా ఆఫ్ ట్రయాడ్. నెక్స్ట్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్. నెక్స్ట్ వచ్చేసి మ్యాన్లీ పీరియాడిక్ టేబుల్. సో ఈ త్రీ సైంటిస్ట్ వచ్చేసి మెయిన్గా అటామిక్ వెయిట్ని బేస్ చేసుకునే వీటిని డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మ్యాన్లీఫ్, నెక్స్ట్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ సైంటిస్ట్ ఏ విధంగా డిస్కస్ చేశాడు, అసలు ఆ పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.